ఓం రవత్ గారు చరిత్రను పలకరిస్తూ దాన్ని సినిమాగా తెరకెక్కించే క్రమంలో ఆది మూవీని తీసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పది ఘోరమైన తప్పిదాలు చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఆది మూవీలో ఓం చేసిన పది బ్లెండర్ మిస్టేక్స్ ఇవే మొట్టమొదటిది రావణాసురుడు రామలక్ష్మణ్ని ఎదుటే సీతను ఎత్తికెళ్ళినట్లు చూపించారు దర్శకుడు ఇది మామూలు బ్లెండర్ కాదు రాముడు ముందే సీతను తీసుకెళ్తే అప్పుడు ఆయన ధైర్యం శక్తి తెగువ అలాగే సీతం మీద ప్రేమ ఏమైనట్లు అనేది వాల్మీకి రామాయణాన్ని చదివిన వారి ప్రశ్న బహుశా దీనికి దర్శకుడి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు రెండవది రాముడు సోదరుడైన లక్ష్మణ్ణి శేషు అని సంబోధిస్తారు లక్ష్మణుడికి పలు పేర్లున్న రామాయణంలో ఎక్కడా కూడా శేషు అనేది లేదు మరి ఈ శేషు అనే పేరు దర్శకుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నది అనుమానాస్పదమే మూడవది రావణుడు కుబేరుడి దగ్గర నుండి బంగారం లాక్కున్నాడు దీంతో లంక ఎప్పుడూ కూడా దగదగా మెరిసిపోతూ ఉంటుంది మరి ఓమరవత్ మాత్రం లంకను బూత్ బంగ్లాల హాలీవుడ్ సినిమాల సెట్స్ మాదిరిగా మార్చి చూపించారు నాలుగవది సీతను దక్కించుకోవడానికి రావణుడు నానా రకాలుగా ప్రయత్నించినా అతన్ని కన్నెత్తి కూడా చూడలేదు సీతాదేవి గడ్డిపోచను చూసినట్లే చూసింది గడ్డిపోచతోనే మాట్లాడింది అలాంటిది సీతారాముల మధ్య ముఖాముఖి డైలాగులు పెట్టడం ఏంటో మరి ఐదవది వనవాసానికి వెళ్లే ముందు రాముని అవతారంలో ప్రభాసును చూపించిన విధానము ఓ మతపరమైన విమర్శలకు దారితీసింది ఆరవది ఎంత సినిమాటిక్ లెబర్టీస్ తీసుకున్నా కానీ రాముడు సీత వస్త్రధారణ విషయంలోనూ పొరపాట్లు చేశాడంటే దర్శకుడిని ఏమనాలి ఏడవది రామాయణంలో లేని మరో అద్భుతాన్ని ఆవిష్కరిద్దాం అనుకుని ఆంజనేయుడు కుంభకర్ణుడికి మధ్య బీభత్సమైన యుద్ధం పెట్టారు ఇద్దరు బలవంతులు తలపడితే ఎలా ఉంటుందోనని చూపించాలనుకునేది తన ఉద్దేశం కావచ్చు కానీ కుంభకర్ణుడు కొడుతుంటే ఆంజనేయుని ఎగరే ఏంటి అది హనుమంతుల భక్తులకు ఆగ్రహం తెప్పించింది ఎనిమిదవది అసలు హనుమంతుడితో ఊర్మాస డైలాగ్ ఎలా చెప్పించాలనిపించిందో మరి ఇక భాష మారే కొద్దీ ఆ పదాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు తొమ్మిదవది ఇక రావణుడు సర్పాలతో మసాజ్ చేయించుకోవడం ఏంటో ఓమ్రవతి క్రియేటివిటీకి పిచ్చుకు పరాకాష్ఠ అనుకోవచ్చు పదవది రావణుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ మామూలు సన్యాసంలా తప్పితే ఎక్కడా బ్రహ్మలా కనిపించలేదు పైగా నేను బ్రహ్మని అని ఆయన చేతనే చెప్పించాడంటే ఓ మా పాత్రను ఎలా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు ఈ పది మేము గమనించిన మిస్టేక్స్ ఈ పది కాకుండా ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఆదిపురుషు మూవీ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్